మరి ఆలోచన ఉండాలి. మరి ఎందుకు ఈ రకంగా బరి తెగించి అప్రజాతంగా మరి రోజు రోజుకి పెరుగుతున్న జనాదరణతో మొన్నటిదాకా చాలా నీచమైన కోతలో కూశారు. మరి ఆ నీచమైన కోతలో కూసిన కొంతమంది మంత్రులు కూడా ప్రస్తుతం వాళ్ళ నోర్లు మూతబడి ఈ జరుగుతున్న ఈ ప్రజాస్పందన జనం వచ్చి మరి రియాక్ట్ అవుతున్న తీరు. మరి ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే ఎమ్మెల్సీ ఎలక్షన్కి దీనికి సంబంధం ఏంటండి? ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతామంటే కూడా ఏదో ఎన్నికలు కూడా చెప్పి మరి అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలని ఈ వేవ్లో కూడా నెగ్గిన ఎమ్మెల్యేలని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత దారుణం! నిన్న మనం మాట్లాడాం ఆ కుప్పంలో అది జరిగింది. వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి మరి న్యాయమూర్తి గారు వాళ్ళ మీద ఎటువంటి దుందుడు చర్యలు తీసుకోకండి, వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పి చెప్పించుకోవాల్సి వచ్చింది. అలాగే దొంగ సంతకం పెట్టి విత్డ్రా చేసిన దాంట్లో ఆ సంతకం ఫోర్జరీ అని చెప్పి మరి కన్ఫర్మ్ చేశారు. సరే మా వాళ్ళు మేనేజ్ చేయలేకపోయారు ఏంటో, మరి ఫోర్జరీ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఇలాగ ఫోర్జరీలు చేసుకుంటూ దౌర్జన్యాలు చేసుకుంటూ ఇలా ఆపవలసిన అవసరం ఎందుకు వచ్చింది? 70% ప్రజాదరణ ఉందని మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ రకంగా ముందుకు సాగుతున్న అసలు అబ్జర్వ్ చేయండి పబ్లిక్ పల్స్ని. రోజు రోజుకి ఆ పెరుగుతున్న జనాదరణ ఎందుకు వస్తుంది? మనం ఇక్కడ ఎవరో పెయిడ్ ఆర్టిస్టులు వచ్చి ఇక్కడ కూర్చున్నారని మీరు అన్నారే, మరి ఆ వచ్చిన జనం అందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టుల ప్రజలు స్వచ్ఛందంగా 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు అలాగా డబ్బులు కట్టి అంటే ఆ ఉద్యమంలో భాగంగా ఉండాలి అని చెప్పి మరి నిన్న ఒకరోజే మరి ఎంతోమంది వచ్చి ఎవరికాళ్ళు ఇదిగో మేము ఈ గ్రూప్ అంతా మేము జమేశాం ఈ 15,000 ఈ 20,000 అని చెప్పి ఎవరికాళ్ళు అక్కడికి వ్యక్తిగతంగా వచ్చి ఇస్తూ ఉంటే అదంతా వాళ్ళందరూ డ్రామా ఆర్టిస్టుల. చూడండి ఎంతమంది ప్రజలు మనం తీసుకున్న నిర్ణయాల వలన సఫర్ అవుతున్నారు. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక నామకే వ్యవస్థగా చేసేసారు అమరావతిని, అభివృద్ధి అంతా ఆపేశారు. మరి ప్రజల్లో ఇంత స్పందన వస్తున్నప్పుడు మరి చేయండి. యూ అండర్స్టాండ్ ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. ఆ గ్రావిటీని అర్థం చేసుకుంటూ మానేసి అవరోధాలు సృష్టిస్తే ఇంకా ప్రజల్లో కోపం ప్రజల్లో కసి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలుగా మనం చేయవలసింది శాంతియుతంగా వాళ్ళు వెళ్ళే అవకాశం కల్పించాలి. ఈ రకంగా దాడులు చేసి రెచ్చగొట్టే చర్యలకి ప్రభుత్వం దిగకూడదు. శాంతియుతంగా వెళ్తున్నారు ప్రజలు, స్వచ్ఛందంగా వారికి మద్దతు తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు